హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాధురిని. ఇవాళ మనం చాలా ఈజీగా, టేస్టీగా, సాఫ్ట్ గా ఉండే ఒక ఇడ్లీ చూద్దామండి. అది కూడా మనకి మిగిలిపోయిన అన్నం తోటి. ఇవి చాలా సాఫ్ట్ గా ఉంటాయండి, అలానే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మనకి అన్నం మిగిలిపోతే దాన్ని పడేసుకోకుండా మనం ఇలా టేస్టీగా ఇడ్లీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమిటియో, అలానే ఈ మిగిలిపోయిన అన్నం తోటి ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాము. మనకు కావాల్సింది 1 కప్పు మిగిలిపోయిన అన్నం అండి, అలాగే 1 కప్పు బొంబాయి రవ్వ. మనం ఏ కప్పుతో అయితే రైస్ ని తీసుకుంటామో మిగిలిపోయిన అన్నాన్ని అదే కప్పుతోటి బొంబాయి రవ్వను కూడా తీసుకోవాలి. దీన్ని సూజీ అని కూడా అంటారు. అలాగే 1 కప్పు పెరుగు, లేకపోతే మజ్జిగైనా వాడచ్చండి. అలాగే 1 హాఫ్ స్పూన్ సాల్ట్. ఇవి మనకి పిండి తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ ఈ ఇడ్లీ పిండిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. మనం 1 మిక్సర్ జార్ తీసేసుకొని దీంట్లోకి మనం ముందుగా వండి పెట్టుకున్న మిగిలిపోయిన అన్నాన్ని యాడ్ చేసేసుకుందామండి. ఇది మొత్తం మనకి పేస్ట్ అయ్యేలాగా చేసేసుకుందాము. మనకి అన్నం ఈజీగా పేస్ట్ అవ్వాలంటే దీంట్లోకి 1 3 స్పూన్స్ వాటర్ యాడ్ చేయాలండి. మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం వాటర్ అయితే సరిపోతుంది. మనకి అన్నం ఇలా మెత్తగా పేస్ట్ అవ్వాలండి. ఆ పేస్ట్ మొత్తాన్ని నేను 1 బౌల్లోకి యాడ్ చేసేసాను. నెక్స్ట్ దీంట్లోకి ముందుగా మనం తీసుకున్న ఈ బొంబాయి రవ్వని యాడ్ చేసేద్దాము. దీన్ని సూజీ అని కూడా అంటారండి. అలాగే ముందుగా మనం తీసుకున్న ఈ కప్పు పెరుగును కూడా యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ నీట్ గా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. మనకి మొత్తం అన్ని నీట్ గా మిక్స్ అయిపోయిందండి. మనకి బ్యాటర్ కొంచెం థిక్గా ఉంది కాబట్టి దీంట్లోకి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇది సేమ్ మనకి ఇడ్లీ బ్యాటర్ ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకుంటే సరిపోతుంది. మనకి పిండి మొత్తం నీట్ గా మిక్స్ అయిపోయిందండి. మనకి పిండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. కరెక్ట్ గా మనం ఇడ్లీ బ్యాటర్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా బ్యాటర్ ప్రిపేర్ చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు దీని మొత్తానికి సరిపడా 1/2 స్పూన్ సాల్ట్ ను కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసేసుకుందాము. మనకి పిండి మొత్తం మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం ఇడ్లీ కుక్కర్ లోకి వేసేసుకుందాము. ఇడ్లీలాగా మనం ఇడ్లీ ప్లేట్స్ తీసేసుకొని ఈ హోల్స్ మొత్తానికి ఆయిల్ ని అప్లై చేద్దామండి. మనకి ఆయిల్ అప్లై చేయటం వల్ల ఇడ్లీ స్టిక్ అవ్వకుండా ఈజీగా వచ్చేస్తాయి. నేను మొత్తం అప్లై చేసేసాను కదా, ఇప్పుడు పిండిని ఈ గుంతల్లోకి వేసేసుకుందాము. మనం ఇలాగ మొత్తం అన్ని హోల్స్ లోకి ఫిల్ చేసేసుకుందాం మిగిలిపోయిన అన్నం ఇడ్లీ బ్యాటర్ ని. ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. అలానే మనం చాలా ఈజీగా ఇడ్లీని కూడా ప్రిపేర్ చేసేయచ్చు. మనం మొత్తం ప్లేట్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదండి పిండిని. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్ ని పెట్టేసుకొని దీని అడుగున 1 గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకోవాలండి. దీంట్లో ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ప్లేట్స్ ని కేర్ఫుల్ గా డ్రాప్ చేసేసి దీని మీద మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్ లో 5 to 10 మినిట్స్ పాటు కుక్ చేసేసుకుంటే మనకి వేడివేడి టేస్టీ టేస్టీ సాఫ్ట్ అయిన ఇడ్లీ రెడీ అయిపోతాయండి. చూసారా, మనకి ఇడ్లీ పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది. మనం 1 ఫోర్క్ దీంట్లోకి ముంచి లేపితే మనకి దీనికి అంటుకోపోతే మనకి పర్ఫెక్ట్ గా కుక్ అయినట్టు. ఇప్పుడు వీటి మొత్తాన్ని మనం సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసేసుకుందాము. మనకి వేడివేడి టేస్టీ టేస్టీ మిగిలిపోయిన అన్నం తోటి ఇడ్లీ ప్రిపేర్ అయిపోయినాయండి. మనకి చాలా సాఫ్ట్ గా ఉన్నాయి, అలానే మనకి కింద కూడా అస్సలు స్టిక్కే అవ్వలేదండి. చూడండి, ఇలానే మనం అన్ని ఇడ్లని తీసేసి 1 ప్లేట్లోకి పెట్టేసేసుకుందాము. మనకి వేడివేడి టేస్టీ టేస్టీ అన్నం ఇడ్లీ రెడీ అయిపోయినాయండి. చూడండి మనకి ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో ఇడ్లీ, మెత్తగా ఉన్నాయి. మనకి మామూలు ఇడ్లీ ఎలా అయితే ఉన్నాయో అలానే ఉన్నాయి. దీంట్లోకి కాంబినేషన్ గా
మనం బాంబే చట్నీతో తింటే చాలా బాగుంటుందండి టేస్ట్. మీకు బాంబే చట్నీ కావాలంటే నేను ఇంకొక వీడియోలో మీకు పోస్ట్ చేసి చూపిస్తాను. కంపల్సరీ ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ అన్నింటినీ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశాక పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి, దాన్ని కనుక యాక్టివేట్ చేస్తే నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీకు అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై బై. Bye.